శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి అష్టంలో కుజుడు ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు రెట్రోగ్రేషన్లో వెళ్ళాడు వాడు. రెట్రోగ్రేషన్ అంటే వెనక తిరిగి చూస్తున్నాడు వాడు. మళ్ళా బ్యాక్ టు ది పెవిలియన్లోకి వెళ్ళాడు వాడికి. అక్కడ 79 డేస్ ఉంటాడు. సింహరాశి వారికి కుజుడు ఏం చేస్తారు? సింహరాశి కూడా మన కుజుడు రాజయోగకారకుడే. అంటే యోగం ఇచ్చేవాడు, రాజయోగం ఇచ్చేవాడు అంటే కుజుడే. కారణం ఏంటంటే చతుర్థ భాగ్యాధిపతి, అంటే అదృష్టం ఇచ్చేవాడే అక్కడ కూర్చున్నాడు. అంటే అష్టంలో కూర్చున్నాడు. నేను ఇక అదృష్టం అంటే ఆయుష్ దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాడు కూర్చుంది మీనరాశిలో. మీనరాశి అంటే గురుడు ఇంట్లో కూర్చున్నాడు. గురుడు ఇంట్లో కూర్చున్నంతసేపు వాడు అనవసరమైన అల్లరి పనులు చేయడు, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక లా, మీరు రాసేసుకోండి. వాట్ ఎవరి రాశి నుండి ఏ రాశి నుండి అది ఎన్నో భావం అయినప్పటికీ కూడా బేసిక్గా వాడు గురుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి 100% వాడు చెడు చేయడానికి ప్రయత్నం చేయడు. ఎలా ఉంటుందంటే ఇది గుళ్ళోకి ఒక టెర్రరిస్ట్ వెళ్ళినా కూడా గుళ్ళో ఉన్నంతసేపు వాడు గన్ తీసి పేల్చడానికి ప్రయత్నించేటవాడు నేను. కానీ నేను గుళ్ళోకి వెళ్ళింది ఒక కారణం ఉంది. ఇక్కడ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా వాడు ఎవడే కోరుకుంటాడంటే నేను ఎవరు దొరకకుండా కోరుకుంటాడు. ఇక్కడ గన్తో ఏం పని లేదంటాడు. వాడు గన్ తీయడు. అక్కడ మస్జిద్లోకి వెళ్ళినా లేకపోతే చర్చిలోకి వెళ్ళినా వాడు అక్కడ ఉన్నంతసేపు మాత్రం తీడు. లాజిక్ ఏంటంటే అక్కడ ఆ స్థానానికి ఉన్న విలువ అలాంటిది. అలాగే కుజుడు గురుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి, గురుడు అంటే దైవాంత సంభూతమైన దేశం అది మీనరాశి అనేది, వాడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుజుడు అగ్నితత్వం వాడైనప్పటికీ అల్లరి చేసేవాడు అయినప్పటికీ ఆ ఇంట్లో ఉన్నంతసేపు 90% వాడు మంచి ఫలితం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, కానీ అదే గుడిలోకి ఓ పోలీసుడు వచ్చాడు అనుకోండి, భయంతో ఏమైనా చేయగలుగుతాడు, ఏమైనా చేస్తాడు. ఎందుకంటే పోలీసుని చూడగానే టెర్రరిస్ట్కి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఒక భయం పుట్టుకొస్తుంది, వీడు నన్ను పట్టేసుకుంటాడేమో అని. ఒక మిలిటరీ వాడు వచ్చాడు అనుకోండి, చూడగానే భయం వేస్తుంది. వాడు వాడిని చేసినా చేయమని అది వేరే వీడికి ఒక భయం పుట్టుకొస్తుంది. వీడు అలర్ట్ అయిపోతాడు. అలర్ట్ అయిపోయి ఏదో ఒక చెత్త పని చేయడం ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలి మార్గం చూసి ఆ మార్గం అంతా పాడు చేయడం ప్రయత్నం చేస్తాడు. ఏదో అల్లరి చేయడం ప్రయత్నం చేస్తాడు. ఎందుకు భయంతోనో లేకపోతే ఆవేశంతోనో లేకపోతే యుద్ధం చేయవలసి వస్తుందేమోనో వాడు ముందు ప్రిపేర్ అయిపోతాడు. ప్రిపేర్ అయిపోయి అవతలవాడు గుర్తుపెట్టాడు అనుకోండి, వెంటనే పెంచేసి. చిన్న కథ ఎందుకు చెప్పానంటే కుజుడు మీనరాశిలో ఉన్నసేపు ఏమి కాదు, బేసిక్గా రెట్రోగ్రేషన్ కూడా ఏం కాదు. కానీ శని యొక్క విశేషమైన దృష్టి పడింది అక్కడ, మూడో దృష్టి పడింది అక్కడ. ఎవడి మీద? మీనరాశి మీద. మీనరాశి మీద కుజుడి మీద పడుతోంది. శని కుజుడు ఒకరినొకరు చూసుకునేటప్పుడు ఏంటంటే వైపరీత్యం డెఫినెట్ అవుతుంది. సో ఏంటంటే మీనరాశిలో ఉండడం వలన కుజుడు మనకు హానికరం కాకపోయినప్పటికీ శని యొక్క విశేషమైన దృష్టి అక్కడ పడుతుంది కాబట్టి శనీశ్వరుడు అక్కడ కదలడు. మకరం నుండి వెంటనే కదలడు. వీడు 79 రోజులు మకరంలో వాడు ఉంటాడు ఖచ్చితంగాను. సో శని విశేషమైన దృష్టి అక్కడ పడ్డాము, అలాగే కుజుడు విశేషమైన దృష్టి మిథునం మీద పడ్డాము. అలాగే ఆ కుజుడు మీద ప్రదేశం ఏదైతే ఉందో అది సింహరాశికి అష్టమ స్థానమై ఉంది. అంటే ఏమవుతుంది? సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఈ కుజుడు యొక్క ఇంపాక్ట్ అని చూపిస్తుంది. అష్టమ అంటే ఆయుష్, హెల్త్, ఆయుష్. అంటే ఏం చేస్తున్నాడంటే శని దృష్టి ఎప్పుడైతే కుజుడి మీద పడిందో సింహరాశి వారికి మిగిలిన అన్ని భావాలు, ఒక అదృష్టం ఏంటంటే సింహరాశి మీదకి గురు దృష్టి కూడా పడుతుంది. గురు దృష్టి పడడం వల్ల సేఫ్గా ఉంటాడు. కుజుడు అష్టంలో ఉండడం వల్ల కూడా కొంత సేఫ్గానే ఉంటుంది. కానీ అష్టం మీద కుజుడికి శని దృష్టి పడడం వల్ల హెల్త్ ఇష్యూస్ మీద, తర్వాత ఆయుష్ సంబంధించిన కొన్ని దోషాలు మనకు కనబడుతున్నాయని చాలా స్పష్టంగా కనబడతాయి. ఈ రెట్రోగ్రేషన్కి వచ్చినప్పుడు ఏమిటి అంటే ఒక హెల్త్ ఇల్ హెల్త్కి ఉన్న వ్యక్తి పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి సింహరాశి వారు, వాళ్ళు మొన్నటి వరకు హాస్పిటల్కి వెళ్తే వాడు అంతా ఓకే ఫైన్ బాగానే ఉంది ఇంటికి తీసుకోండి అని ఉంటాడు. వీడు మళ్ళీ రెట్రోగ్రేషన్ అయ్యి వెళ్ళాడు కాబట్టి టకీను మళ్ళీ వాడికి రోగం తీసి చూపించడం, వాడు నానా నరకం చూపించడం. ఆ సినిమా ఏదో క్లోజ్ చేయాలో ఉంచాలా, క్లోజ్ చేయాలో ఉంచాలో కుజుడు ఆలోచిస్తూ కూర్చుంటాడు ఆ శని దృష్టి పడడం వల్ల. సో ఏంటంటే ఈ స్పెషల్లీ కుజుడు అష్టంలోకి ప్రవేశించడం, వక్రం ప్రవేశించడం వల్ల సింహరాశిలో ఉన్నవాళ్ళు, 65 ఇయర్స్ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వీడు కూడా కొంచెం కంపల్సరీ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏంటంటే ఆయుష్ స్థానంలో ఒక క్రియేషన్ జరుగుతుంది, ఒక బర్నింగ్ ఇష్యూ జరుగుతుంది. అక్కడ ఒక ఆవేశపూరితమైన స్థితిగతులు జరుగుతాయి. శని కుజుడు యొక్క కాంబినేషన్స్లో వీక్షణంలో జరుగుతున్నాయి. అది మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో జరుగుతుందంటే డెఫినెట్గా ఆ రాశి ఆ భావం ఇందో భావం అయింది కాబట్టి సింహరాశి వాడి యొక్క హెల్త్ ఇష్యూస్లో జాగ్రత్త తీసుకోవాలి. ఏం చేయాలి? ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ చూడండి, పాయింట్ ఏంటంటే శని సింహరాశికి శత్రువు, కుజుడు మిత్రుడు. కానీ మిత్రుడు అయినప్పటికీ కూడా, అంటే మన టెర్రరిస్ట్గా పోల్చిన మిత్రుడు అయినప్పటికీ కూడా శని దృష్టి పడడం వల్ల ఏంటంటే వాడు ఈ వీడికి మిత్రత ఇవ్వాలా లేకపోతే వాడితో యుద్ధం చేయాలా తెలియని పరిస్థితుల్లో మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చి అసలు డయాగ్నోస్ చేయడమే కష్టమైపోతుంది. దేనివల్ల మీకు ఈ అనారోగ్యం వచ్చిందో,
ఎన్ని రిపోర్ట్లు చేసినా రిపోర్ట్లు అన్నీ మళ్ళీ ఏదో రకం కనబడతాయి. రిపోర్ట్కి మనకు ఉన్న నొప్పికి అక్కడ కనెక్టివిటీ కనబడదు. ఇలా కన్ఫ్యూజన్ స్టేజ్లో మీకు ఒక చిన్న సైజు ఇబ్బంది అనేది మీకు కనబడుతుంది. ఈ ఇబ్బంది నుండి మనం బయటపడాలి. అంటే ఏజ్ వాళ్ళు కనుక చెప్తున్నాను కాదు, కానీ చిన్నవాళ్ళు కూడా కనబడుతున్నాయి. ఈ 8 ఇయర్స్ 10 ఇయర్స్లో పుట్టిన సింహరాశి వాళ్ళు కూడా ఏదో హెల్త్ ఇష్యూస్ కనబడుతున్నాయి. ఎన్ని స్కానింగ్ చేసినా రిపోర్ట్లు చూసినా అన్నీ నార్మల్గా కనబడతాయి. ఇలాంటి సంఘటనలు డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే హెల్త్ కోసం ఖర్చు పెట్టడం అనేది ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్, మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడము, అల్టిమేట్గా రిజల్ట్ అనేది తిరిగిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. సో ఇక్కడ కుజుడు అక్కడికి వచ్చి ఏం చేశాడా అంటే, యోగించే కుజుడు ఏం చేశాడంటే, యోగించడం అంటే 100 మార్కులు, గురుడు దృష్టి సింహరాశి పడిన దానికంటే ఇంకో 100 మార్కులు, 200 మార్కులు ఇక్కడ వేసేసుకుందాం. అయితే ఏంటంటే శని దృష్టి అక్కడ పడింది, అష్టమ స్థానం అయింది, దానికి ఒక 10 మార్కులు తీసి, అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈయన 10 మార్కులు పోతాయి. దాంతోపాటు శని దృష్టి పడింది కాబట్టి ఇంకో 10 మార్కులు పోయాయి, అంటే నష్టమవుతుంది. సో మనం ఇలా లెక్కలేసుకుని కూర్చున్నప్పుడు ఎంత బెనిఫిట్ వస్తాడు, ఎంత నష్టం చూపిస్తాడు, అంత మీకు స్ట్రెంగ్త్ ఉంది. నష్టం ఏదో 50 రూపాయలు అక్కడ 200 మార్కులకి, కానీ 50ని భూదద్దంలో పెట్టి 250 లాభంలాగా మీకు ఫీల్ అయితే పరిస్థితి ఏంటి అప్పుడు? సో ఇక్కడ ఏంటంటే టెస్ట్ రిపోర్ట్స్ మీకేం పెద్ద కనిపించదు, కానీ హెల్త్ ఇష్యూ మాత్రం కనబడుతుంది, ఉంటుంది. చాలామంది కేసెస్ నేను ఇప్పుడు కూడా చూస్తున్నాను, మెడికల్ అస్ట్రాలజీలో నేను చూస్తుంటాను. ఏంటంటే 100% ప్రాబ్లం లోపల ఉంటుంది. డయాగ్నోస్ చేయడానికి ఎప్పుడైతే రిపోర్ట్స్ కోసం స్కానింగ్ అని చెప్పి బ్లడ్ రిపోర్ట్లు ఇవన్నీ చేసిన వస్తే అన్నింటిలో నార్మల్ కనబడుతుంటాయి. ఈ నార్మల్కి లోపల ఉన్నదంతా క్లియర్గా లేని దానికి ఎక్కడ కనెక్టివిటీస్ ఉండదు. అంటే మీరు బయాప్సీకి వెళ్ళినా, బొంబాయికి మీ భాగంలో ముక్క కోసి పైకి పంపించినా కూడా మీకు రిపోర్ట్లో క్లారిటీ రాదు. సో మెనీ కేసెస్ వీఆర్ వాచింగ్ నౌడేస్. కారణం ఏంటి, ఎటువంటి కాంబినేషన్ ఉండదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి అంటే, మన ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ కుజుడికి శని కాంబినేషన్స్ ఉన్నాయి, తర్వాత సింహరాశి అయింది. సో వీటిది కామన్ ఫ్యాక్టర్ ఇవ్వడం అన్నది చూసుకుని వాడికి సంబంధించిన ప్రక్రియ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే, సింహరాశి వాడికి గురువు యొక్క మంత్రాన్ని సాధన చేయాలి. శనికి కుజుడికి రాహువుకి కలిసి ఒక యోగం, ఒక న్యూట్రల్లో పెట్టి ఒక యోగంలో మనం పంపించేవాడు ఎవరంటే మేధా దక్షిణామూర్తి. సో మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని అంటే ఆ చిన్న విగ్రహాన్ని తీసుకుని అభిషేకం చేసుకుంటూ ఆ తీర్థం తీసుకోవడం, ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే, లేదా మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేస్తే అక్కడ ఉన్న 79 రోజులని హెల్త్ ఇష్యూ అనేది కొంచెం న్యూట్రల్లోకి వచ్చి, మెడికల్ రిపోర్ట్స్ బాగానే వచ్చి, కొంచెం మనకు పర్వాలేదు, ఇంకా మనకు ఇబ్బంది లేదు అనే స్టేజ్కి తీసుకొచ్చేసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఈ మంత్రాన్ని కనీసం సాధన అంటే ఏదో కొంత సంఖ్య అనుకోవాలి. కనీసం ఒక 3-4 సార్లు రోజు ఉదయం చదవడం, సాయంకాలం చదవడం, అది చదువుకుంటుంటే అది ఏం చేస్తుందంటే, ఏ గ్రహానికి ఆ గ్రహం విడగొట్టినట్టు కొట్టి మనకు యోగ మార్గంలో తీసుకెళ్తుంది. మేధా దక్షిణం అంటే మళ్ళీ గురుమంత్రమే. గురువు అంటే ఇది ఎక్కడ జరుగుతుంది, గురువు ఇంట్లో జరుగుతుంది అనేది వీళ్ళిద్దరూ పట్టాలు చేస్తే మనం ఏం చేయాలి, ఆ ఓనర్ని గట్టిగా పట్టుకోవాలి, వాడి మంత్రం చేయాలి ఓనర్ది. అప్పుడు వాడు ఏంటి, ఓనర్ గారు వస్తారు, ఒక ఇంట్లో ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు, రోజు గొడవ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఓనర్కి చెప్పి, బాబు ఇంట్లో ఏదో గొడవలు అవుతున్నాయండి, మీరు వచ్చి వాళ్ళ ఇల్లు ఖాళీ చేయమని చెప్పండి, లేకపోతే సంజయం చెప్పండి అంటాం కదా మనం. అలాగే ఓనర్ ఎవడండి, గురు, ఆ గురువు యొక్క మంత్రం ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు ఏంటంటే అది కొంచెం చల్లబడుతుంది, మనకు క్లారిటీ అనేది వస్తుంది మన లైఫ్ గురించి ఈ యొక్క 79 రోజులు. సో ఆ విధం చేసుకుని వెళ్ళడం ప్రయత్నం చేస్తే కుజుడు యొక్క అనుగ్రహము మనకు వస్తుంది, శని యొక్క దోషం అనేది పక్కకి వెళ్తుంది, అట్లీస్ట్ మనం ఒక సేఫ్ జోన్లో ఉంటాము, హెల్దీగా ఉంటాము. ఒకసారి హెల్దీ ఉన్నానంటే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.